గుడ్ ఆఫ్టర్నూన్. సో లాస్ట్ క్లాస్ మనం కొన్ని టెక్నిక్స్ నేర్చుకున్నాం కదా, సో ఒకసారి అవన్నీ రివైండ్ చేసుకున్నాము. సో ఒకసారి రివిజన్ చేసుకుని ఒక 15 మినిట్స్, తర్వాత ఈరోజు ఇంకొక టెక్నిక్స్ ఇంకొక 2 3 టెక్నిక్స్ నేర్చుకుందాము. సో దీంతో మనకి ఫస్ట్ యూనిట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకే, సో దీని తర్వాత మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే, ఇప్పటి వరకు మీరు నేర్చుకున్న టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఈ రోజుతో కలిపి, సో వాటన్నిటి మీద మీరు ఒక ఏం రాయాలంటే వాటి ప్రిన్సిపల్, అప్లికేషన్స్. సో ఇలా లాస్ట్లో మళ్ళీ చెప్తాను ఏం ఏం వర్క్ అనేది. సో ఇదంతా అయిపోయిన తర్వాత నాకు మండేకి మీరు సబ్మిట్ చేయాల్సి వస్తుంది. సో నేను అదేంటి అనేది ఏం చేయాలనేది నేను చెప్తాను లాస్ట్లో మళ్ళీ. సో లాస్ట్ వీక్ మనం అదే లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్న టెక్నిక్స్ యూవీ విజిబుల్ స్పెక్ట్రోమెట్రీ, టర్బిడోమెట్రీ అండ్ నెఫ్లోమెట్రీ, ఈ 3 టెక్నిక్స్ డిస్కస్ చేసాము. ఒకసారి అవి రివైజ్ చేసుకుందాము. సో ఫస్ట్ యూవీ విజిబుల్. సో యూవీ విజిబుల్ అనేది దేని మీద వర్క్ అవుతుంది? అబ్జార్ప్షన్ ఆఫ్ రేడియేషన్, అంటే వెన్ రేడియేషన్ ఇంట్రాక్ట్స్ విత్ సమ్ సొల్యూషన్, సో సమ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఇట్ విల్ బి అబ్జార్బ్, దెన్ రిమైనింగ్ పార్ట్ విల్ బి ట్రాన్స్మిటెడ్. సో ఇది ఆల్రెడీ మనం చూసుకున్నదే. సో ఇది యూవీ విజిబుల్ అని ఎందుకు అంటారంటే, ఇప్పుడు మనం యూజ్ చేసే రేడియేషన్ ఏదైతే ఉందో అది యూవీ విజిబుల్ రీజియన్ లో ఉంటుంది, అంటే 200 నానోమీటర్స్ టు 800 నానోమీటర్స్ మధ్యలో ఉంటుంది. ఇందులో 200 to 400 అంటే యూవీ రేంజ్, 400 to 800 అంటే విజిబుల్ రేంజ్. సో వాట్ ఆర్ ద కాంపనెంట్స్ ఇన్ అ యూవీ విజిబుల్ స్పెక్ట్రోమీటర్? సో వాటిలో కాంపనెంట్స్ ఏంటి అంటే, ఒకటి రేడియేషన్ సోర్స్, తర్వాత మోనోక్రోమాటర్ టు కన్వర్ట్ దట్ పాలిక్రోమాటిక్ లైట్ ఇన్ టు మోనోక్రోమాటిక్ లైట్, దట్ మీన్స్ లైట్ ఆఫ్ సింగిల్ వేవ్ లెంత్. దెన్ యూ దట్ దట్ విల్ బి దట్ లైట్ విల్ బి స్ప్లిటెడ్ ఇన్ టు 2 పార్ట్స్, వన్ గోస్ టు రిఫరెన్స్ సెల్ అండ్ అనదర్ గోస్ టు డిటెక్టర్. సో దెన్ దట్ విల్ బి ద సిగ్నల్ విల్ బి డిటెక్టెడ్ అండ్ మెజర్డ్ బై ద మెజరింగ్ డివైస్. సో దట్ లైట్ గోస్ ఫ్రమ్ లైటింగ్ సోర్స్ అండ్ ఇట్ గోస్ టు మోనోక్రోమాటర్ అండ్ దెన్ ఇట్ విల్ బి కన్వర్టెడ్ టు మోనోక్రోమాటిక్ లైట్ అండ్ దట్ లైట్ విల్ బి స్ప్లిటెడ్ ఇన్ టు 2 పార్ట్స్, వన్ పార్ట్ గోస్ టు రిఫరెన్స్ సెల్ అండ్ అనదర్ పార్ట్ గోస్ టు శాంపుల్ సెల్. దెన్ అగైన్ దోస్ సెల్స్ ద డేటా ద ట్రాన్స్మిటర్ లైట్ విల్ బి కలెక్టెడ్ ఇన్ డిటెక్టర్ అండ్ దెన్ సిగ్నల్ విల్ బి విల్ బి సెండ్ టు మెజరింగ్ డివైస్. సో యూ విల్ గెట్ ద గ్రాఫ్ లైక్ దిస్. సి ద లైట్ సోర్స్ అండ్ వీ హ్యావ్ సీన్ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైట్ సోర్సెస్ లైక్ జినాన్ ల్యాంప్, ఆడిటోరియం ల్యాంప్, టంగస్టన్ ల్యాంప్, సంథింగ్ లైక్ దట్ వీ హ్యావ్ సీన్ రైట్. వాట్ ఆర్ ద డిఫరెంట్ సోర్సెస్ ఆఫ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ లైట్ సోర్సెస్ అండ్ మోనోక్రోమాటర్స్ వీ హ్యావ్ సీన్ అండ్ బీమ్ స్ప్లిటర్ దెన్ రిఫరెన్స్ సెల్ అండ్ శాంపుల్ సెల్ అండ్ డిటెక్టర్ అండ్ మెజరింగ్ డివైస్. So we have seen this is like a picture, pictorial view of real time picture of UV visible spectrophotometer, how it looks like in a real time applications. So what are the radiation sources useful for UV visible spectrophotometer? Because we need your radiation in a UV visible, right? So that's why the common sources are tungsten and deuterium. So tungsten lamp, that generally it is easy, but the radiation, there are some shortcomings for tungsten lamp because you have some intensity related issues at a shorter wavelength, and but this is very stable and easy to use tungsten lamp. And the material can be glass it in case of visible radiation, but if you want high UV region, you need to use quartz material. Then deuterium lamp. Deuterium means it has deuterium gas and it will be heated up, and when the deuterium gas is heated up, it will be excited and molecules dissociates, and that's why they emit UV light. So we can also use hydrogen gas in place of deuterium gas, but it is a little bit costly. It is a little bit deuterium gas is highly high cost compared to hydrogen gas, but deuterium lamps gives more intense light. Okay, then xenon arc lamps, that same principle as deuterium lamps, but xenon arc lamps, how they work? In place of deuterium we use xenon gas, that's it, remaining everything same. So and the detector, photo detectors, how they work, we have seen.
See what are the different types of photo detector, barrier layer cell, photo multiplier tube, PMTs, దాన్ని మనం PMTs అంటాము, semiconductor detectors. So అవి ఎలా వర్క్ చేస్తాయి అంటే, so if you have some surface here and when the radiation, when the if you have electrons here, when the radiation incident on the surface, some electrons will be released because of because they are in the valency they are valency electrons, and when they got some energy, they don't have any higher state, right? ఇప్పుడు మనకి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటే దాని తర్వాత ఇంకో వేరే ఎనర్జీ లెవెల్ ఏమీ లేదు కాబట్టి ఎప్పుడైతే ఆ ఎనర్జీ రిలీజ్ అయిందో ఎనర్జీ మనకి ఎలక్ట్రాన్స్తో ఇంట్రాక్ట్ అయిందో ఆ ఎనర్జీ తీసుకుని వెంటనే ఆ ఎలక్ట్రాన్స్ ఏం చేస్తాయంటే బయటకు వచ్చేస్తాయి ఇంకా వాటికి ఇంకా లేదు కాబట్టి అంటే అదే ఇన్నర్ సర్ఫేస్ అనుకోండి అక్కడక్కడే మూవ్ అయ్యి అక్కడే ఉంటాయి తప్ప బట్ ఇది అవుటర్ వ్యాలెన్సీ కదా సో దట్స్ వై దే కమ్ అవుట్ సో ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్ ఇలా మూవ్ అయినాయో సో because of this there is a flow of electrons thereby producing current so konni saal em antam ante aa electrons ni multiply cheyali ante general ga photo multiplier tubes annam kada ave em chestay ante signal weak ga unnapudu what em ee electrons release aina electrons base cheskuni avi multiply cheskuntu velthay ante n electrons release ayinayo dan base cheskuni multiply cheskuni untadade idu enduku ante manaki ochina signal weak ga unte danni amplify cheyadaniki sample holders and different type of sample holders solids liquids gases so manu teeskune sample holder anedi manu teeskune sample batti teeskovali plastic covers avi anni kuda organic solvents ki use cheskokoddu so general ga glass covers ni kuda use cheskochu but uv region kaithe matram quartz ni use cheyali so graph ela read cheyalante graph manam eppudaithe uv region uv spectrophotometer conduct chestamo graph ila vastundi so deenno manaki maximum peak ekkada vastundo adi measure chestam first danni lambda max antaru so lambda max ni base cheskuni prati particular compound ki ante c double bond o ki oka oka lambda max value c double bond c ki oka lambda max value tarvata ch ki oka lambda value ante ee lambda max value ni batti meeru ఒక టేబుల్ డేటాని రిఫర్ చేసుకోవాలి ఫస్ట్ లాండా మ్యాక్స్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి క్యాలిక్యులేట్ చేసిన తర్వాత లాండా మ్యాక్స్ వాల్యూని బట్టి మీరు సైకోమెట్రిక్ చార్ట్స్ ఉంటాయి కదా బ్యాక్ క్యాలిక్యులేట్ చేస్తారు కదా అలానే ఈ లాండా మ్యాక్స్ వాల్యూ బేస్ చేసుకుని అందులో ఏం కాంపౌండ్ ఉన్నది అనేది మీరు క్యాలిక్యులేట్ చేస్తారు సో దాన్ని బట్టి క్వాలిటేటివ్ అనాలిసిస్ అనేది జరుగుతుంది అంటే అందులో ఏ కాంపౌండ్ ఉన్నది అనేది మీకు అర్థమవుతుంది సో తర్వాత ఈ మెను మనకి బీర్ లాంబర్స్ లో ఉంది కదా ఆ బీర్ లాంబర్స్ లలో క్వాంటిటేటివ్ అనాలిసిస్ ఎలా చేసుకోవాలనుకున్నా మనం క్యాలిబ్రేషన్ కర్వ్ జనరేట్ చేసుకుని దాన్ని బట్టి చేసుకోవాలనుకున్నాం కదా అలానే మనం క్యాలిబ్రేషన్ కర్వ్ జనరేట్ చేసుకుంటాము దాన్ని బట్టి అన్నోన్ శాంపుల్ యొక్క కాన్సన్ట్రేషన్ ఫైండ్ అవుట్ చేస్తాం సో దీని ఈ రెండు ఫస్ట్ది ఏంటంటే క్వాలిటేటివ్ అనాలిసిస్ సెకండ్ది ఏంటంటే క్వాంటిటేటివ్ అనాలిసిస్ సో దీని ఇలాగా మనం ఒక శాంపుల్లో మనకి ఏం కాంపౌండ్ ఉంది అంటే ఏం గ్రూప్ ఉంది అందులో ఎంత ఉంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు సో ఇవి బి నంబర్స్ లో ఈక్వేషన్స్ మనం చూసాము అండ్ కొన్నిసార్లు అబ్జార్బెన్స్ ఇవ్వకుండా ట్రాన్స్మిటెన్స్ ఇస్తారు ట్రాన్స్మిటెన్స్ ఇచ్చినప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది కూడా ఈక్వేషన్స్ చూసాము సో ఇది మన యూవి విజిబుల్ స్పెక్ట్రోఫోటోమీటర్ గురించి మనం లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసిన విషయాలు సో ఎనీ డౌట్స్ ఇన్ స్పెక్ట్రోఫోటోమీటర్ ఏమైనా మీకు అర్థం కాని ఏమైనా ఉన్నాయా రిపీట్ చేయాల్సిన ఏమైనా Are you there? So స్పెక్ట్రోఫోటోమీటర్ క్లియర్ గా ఉందామా మీకు కాన్సెప్ట్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా సో స్పెక్ట్రోఫోటోమీటర్ గురించి అది నెక్స్ట్ వచ్చేసి మనకి నెఫ్లోమెట్రీ అండ్ టర్బిడోమెట్రీ ఇవి చూసాం మనం అవి వాటి టెక్నిక్స్ కూడా చూద్దాము సో టర్బిడోమెట్రీ నెఫ్లోమెట్రీ మెయిన్ దాని మీద అది ఏ ప్రిన్సిపల్ మీద వర్క్ అవుతుంది అంటే మెయిన్ స్కాటరింగ్ ఆఫ్ ద లైట్ స్కాటరింగ్ ఆఫ్ ద మనకి లైట్ ఎప్పుడైతే మ్యాటర్తో ఇంట్రాక్ట్ అవుతుందో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫినామినా మనం చూసాం అంటే మనం ఇంట్రొడక్షన్లో చూసాం ఏంటి రిఫ్లెక్షన్ స్కాటరింగ్ రిఫ్రాక్షన్ డైఫ్రాక్షన్
అబ్జార్ప్షన్ ట్రాన్స్మిషన్ ఇవన్నీ చూసాం కదా. సో వన్ ఆఫ్ ద ఫినామినా ఏంటంటే స్కాటరింగ్. సో స్కాటరింగ్ అనే ప్రిన్సిపల్ మీద యూస్ చేసుకుని మనకి ఈ టర్బిడోమెట్రీ అండ్ నెఫ్లోమెట్రీ అనేవి వర్క్ అవుతాయి. సో స్కాటరింగ్ అనేది జనరల్గా ఏంటంటే, స్కాటరింగ్ అంటే ఏంటి, ఒక రేడియేషన్ యొక్క డైరెక్షన్ని మార్చడం. దేంతో, ఎందువల్ల, మనం ఎప్పుడైతే రేడియేషన్ అనేది మ్యాటర్తో ఇంట్రాక్ట్ అవుతుందో, సో ఆ మ్యాటర్తో ఇంట్రాక్ట్ అయ్యేటప్పుడు అది వెళ్ళే డైరెక్షన్ని డీవియేట్ చేయడం. సో దాన్ని మనం స్కాటరింగ్ అంటాం. మనకి రిఫ్రాక్షన్ స్కాటరింగే, డైఫ్రాక్షన్ స్కాటరింగే, రిఫ్రాక్షన్ కూడా స్కాటరింగే, వన్ ఆఫ్ ద స్కాటరింగే. సో దాన్ని బేస్ చేసుకుని మనం ఇది మన ఈ టెక్నిక్స్ అనేవి డిజైన్ చేసుకుంటాము. So how the scattering is happening. So if you have any radiation source, and when the radiation is emitted and contacted the solid particles in the liquid, so light will be scattered, right? So it works on the principle of scattering of the light. అండ్ ఇన్ ఇప్పుడు మనకి ఇప్పుడు నెఫ్లోమెట్రీ టర్బిడోమెట్రీ రెండు కూడా స్కాటరింగ్ మీదే డిపెండ్ అవుతాయి. బట్ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే, నెఫ్లోమెట్రీలో ఎంతైతే అమౌంట్ స్కాటర్ అయిందో లైట్ దాన్ని మెజర్ చేస్తాము. టర్బిడోమెట్రీలో ఏం చేస్తామంటే, స్కాటర్ అయిన తర్వాత ఏదైతే లైట్ ట్రాన్స్మిట్ అయిందో, అంటే ఇప్పుడు మనకి బయటకు వచ్చేస్తుంది కదా మిగతా అమౌంట్, సో దాన్ని మనం మెజర్ చేస్తాం. అంటే నెఫ్లో రెండు టెక్నిక్స్ సేమ్ ప్రిన్సిపల్, స్కాటరింగ్ ఆఫ్ ద లైట్ మీద. బట్ నెఫ్లోమెట్రీ ఏంటంటే ఎంత స్కాటర్ అయ్యింది లైట్ దాన్ని మెజర్ చేస్తాం. టర్బిడోమెట్రీలో స్కాటర్ అయిన తర్వాత ఎంతైతే బయటకు వచ్చిందో, అంటే ట్రాన్స్మిట్ అయిందో లైట్, ఆ దాన్ని మెజర్ చేస్తాం. సో దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ టెక్నిక్స్, రిమైనింగ్ ఎవ్రీథింగ్ సేమ్. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటంటే మెయిన్ బేసిక్ ప్రిన్సిపల్, లైట్ ఏదైతే ట్రాన్స్మిట్ అయిందో, అంటే టర్బిడోమీటర్లో మనం ట్రాన్స్మిట్ అయిన లైట్ మెజర్ చేస్తామని చెప్పాం కదా, సో ఎంత ట్రాన్స్మిట్ అయ్యింది, సో అది మనకి ఇట్ ఈస్ ఎ ఫంక్షన్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సస్పెండెడ్ పార్టికల్స్. సో అంటే ఏంటి చూడండి, సో మీరు ఒక లైట్ రేడియేషన్ సోర్స్ తీసుకుంటారు, మోనోక్రోమాటర్ తీసుకుంటారు. సో మోనోక్రోమాటిక్ తర్వాత లెన్సెస్ ఉంటాయి, లెన్సెస్ తర్వాత అది శాంపుల్స్ ఎప్పుడైతే కాంటాక్ట్ అయిందో, సో లైట్ స్కాటరింగ్ అయిన తర్వాత బయటకు వచ్చిన ఈ లైట్ ఏదైతే ఉందో దాన్ని మనం మెజర్ చేస్తాం. ఓకే, అది ఈ టెక్నిక్ ఎప్పుడు యూస్ చేస్తామంటే, ఎప్పుడైతే లైట్ స్కాటరింగ్ అనేది ఎక్కువగా ఉందో, అంటే దాన్ని మెజర్ స్కాటరింగ్ ఎక్కువ ఉంది అనుకోండి, దాన్ని మెజర్ చేయడం కూడా కష్టం కదా. సో బాగా ఎక్కువ ఉంది, క్లమ్సీగా ఉంది స్కాటరింగ్ అన్నప్పుడు ట్రాన్స్మిటర్ లైట్ని బేస్ చేసుకుని మనం ఈ టెక్నిక్ యూస్ చేస్తాము. లేదు మనకి కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంది, స్కాటరింగ్ అంత లేదు అన్నప్పుడు నెఫ్లోమెట్రీ, అంటే ఎంత స్కాటర్ అయింది. సో ఇక్కడ మనకి ఏంటంటే, ఇందాక ఏంటంటే ఎంత ట్రాన్స్మిట్ అయిందో అది ఫంక్షన్ ఆఫ్ స్కాటర్డ్ డస్ట్ పార్టికల్స్ అనుకున్నాము. ఇక్కడ ఏంటంటే, ఏదైతే ఇంటెన్సిటీ ఆఫ్ స్కాటర్డ్ లైట్ ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ డిస్పర్స్డ్ ఫేజ్, అంటే మనకి ఏదైతే సొల్యూషన్ తీసుకుంటున్నామో అందులో డిస్పర్స్ ఫేజ్ ఏదైతే ఉందో దాని యొక్క కాన్సన్ట్రేషన్ బేస్ చేసుకుని స్కాటరింగ్ అనేది అవుతుంది అనేది. చూడండి, రెండింటికి సేమ్ ఎక్విప్మెంట్, లైట్ సోర్స్, మోనోక్రోమాటర్, లెన్సెస్, ఇది. కానీ ఇక్కడ డిటెక్టర్ చూడండి, ఇందాక డిటెక్టర్ ప్యారలల్ గా ఉంది, ఇదేమో 90 degrees యాంగిల్లో ఉంది డిటెక్టర్. సో ఇక్కడ ఏంటంటే మనం స్కాటర్ అయిన లైట్ ని మనం మెజర్ చేస్తున్నామని అర్థం. ఇందాకైతే మనం ఇన్ ట్రాన్స్మిట్ అయిన లైట్ ని మెజర్ చేస్తున్నామని అర్థం. సో దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ టర్బిడోమెట్రీ అండ్ నెఫ్లోమెట్రీ. ఓకే, సో ఇట్ ఈస్ ప్రిఫర్డ్ అట్ లో కాన్సన్ట్రేషన్, ఆల్రెడీ ఉంది. సో ఈ రెండు టెక్నిక్స్ ని ఫ్యాక్టర్స్ ఏమేమి ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి ఈ టెక్నిక్స్ లో, అంటే ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఏంటి? సో సైజ్ ఆఫ్ ద పార్టికల్స్, ఏవైతే పార్టికల్స్ ఉన్నాయో, లేదా షేప్ ఆఫ్ ద పార్టికల్స్, వాటి యొక్క షేప్ ఎలా ఉంది, లేదంటే కాన్సన్ట్రేషన్ ఎన్ని పార్టికల్స్ ఉన్నాయి, రిఫ్రాక్షన్ కోఎఫిషియంట్, మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద పార్టికల్స్, టెంపరేచర్, విస్కాసిటీ, డిగ్రీ ఆఫ్ యాజిటేషన్, ప్రెజెన్స్ ఆఫ్ కొలైడ్స్, వేవ్ లెంత్ ఆఫ్ రేడియేషన్, లాస్ట్ క్లాస్ ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసాం. సో ఇవి అప్లికేషన్స్ ఎక్కడంటే, మనం జనరల్ గా వాటర్ టర్బిడిటీ ఉందా లేదా, మీరు జనరల్ గా వాటర్ క్వాలిటీని మెజర్ చేసేటప్పుడు చూడండి, మీరు ఇండస్ట్రియల్ వాటర్ తెచ్చారనుకోండి, మురికి మురికిగా ఉంటుంది కదా. సో హౌ కెన్ వి మెజర్ లైక్ వాట్ ఈస్ ద టర్బిడిటీ, లైక్ వాట్ ఆర్ ద సాలిడ్ పార్టికల్స్, సస్పెండెడ్ పార్టికల్స్, హౌ మచ్ ఈస్ ప్రెజెంట్. సో జనరల్ గా అది టర్బిడిటీ అని మీరు వాటర్ టర్బిడిటీ అని చెప్తారు మీకు జనరల్ గా, అదొక పారామీటర్ టు డిఫైన్ ద వాటర్ క్వాలిటీ. సో అంటే టర్బిడిటీ తక్కువ ఉందంటే వాటర్ క్లియర్ గా ఉందండి, టర్బిడిటీ ఎక్కువ ఉందంటే డస్ట్ పార్టికల్స్ అండ్ అదర్ పార్టికల్స్, అన్వాంటెడ్ సస్పెండెడ్ పార్టికల్స్ ఎక్కువగా ఉంది అని చెప్పేసి. ఓకే,
సో అలాగా మనకి వాటర్ క్వాలిటీని మెజర్ చేయడానికి అంటే లేదు లిక్విడ్ ఫార్మాస్యూటికల్స్ మనకి ఫార్మాస్యూటికల్స్ లో మనం లిక్విడ్ శాంపిల్స్ మెజర్ చేస్తూ ఉండాలి కదా, వాళ్ళు సొల్యూషన్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదా, సో వాళ్ళకి యూజ్ చేయడానికి. లేదు ఒక ప్లాంట్ లో ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్స్ ప్లాంట్ సెటప్ ఉంది అనుకోండి, ఆ ప్లాంట్ సెటప్ యొక్క ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ టైం టు టైము మీరు ఎలా మెజర్ చేయాలి అంటే దాని యొక్క వాటర్ యొక్క క్వాలిటీని ఎలా మెజర్ చేయాలి, సో దానికోసం కూడా మనం దీన్ని యూజ్ చేస్తారు. సో డ్రింకింగ్ వాటర్ ప్యూరిటీ అండ్ ఫుడ్ ఇండస్ట్రీలో బెవరేజెస్ యొక్క క్వాలిటీని చెక్ చేయడానికి, ఇంకా అదర్ ఫుడ్ అండ్ అదర్ ప్రొడక్ట్స్ కూడా మనకి ఎక్కడైతే మనం క్లారిటీని మెజర్ చేయాల్సి వస్తుందో అక్కడ మనం ఈ టెక్నిక్స్ని యూజ్ చేయొచ్చు. సో దీస్ ఆర్ లైక్ నెఫ్లోమెట్రీ అండ్ టర్బిడోమెట్రీ. సో దట్స్ వాట్ వీ హ్యావ్ సీన్ ఇన్ లాస్ట్ క్లాస్. సో ఈరోజు మనం ఇంకొక రెండు టెక్నిక్స్ చూద్దాము, మూడు. ఏంటంటే ఫ్లోరసెన్స్ అండ్ ఫాస్ఫరసెన్స్. సో ఈ ఫ్లోరసెన్స్ ఫాస్ఫరసెన్స్ అంటే జనరల్గా మీరు చూడండి కొన్ని రేడియం కలర్స్ అని అంటారు చూడండి, మీరు లైట్ వేయగానే మనకి బ్రైట్గా కనబడతాయి కదా, అంటే లైట్ ఎమిట్ చేస్తున్నట్టు. సో వాటిని మనం ఫ్లోరసెన్స్ మెటీరియల్ అంటాం. అంటే జనరల్గా ఎప్పుడైతే ఒక లైట్ యాక్చువల్గా ఆ లైట్ మనకు కనిపించదు, ఒకవేళ యూవీ లైట్ తీసుకున్నాం అనుకోండి, అంటే దట్ ఈస్ నాట్ ఇన్ అ విజిబుల్ రీజియన్, రైట్? సో వెన్ యూ టేక్ యూవీ లైట్ అండ్ ఇన్సిడెంట్ ఆన్ సమ్ ఫ్లోరసెంట్ మెటీరియల్, అంటే ఈ ఫ్లోరసెంట్ మెటీరియల్ ఫస్ట్ మనకి ఏమీ పెద్దగా కనిపించదు, కలర్లెస్గా కనిపిస్తుంది, బట్ వెన్ ద లైట్ యూవీ లైట్ ఇల్యూమినేట్స్ ఆన్ లైక్ మీరు రేడియం పెయింట్స్ అంటారు, లేదంటే కొన్ని మినరల్స్ కొన్ని మెటీరియల్స్ కూడా చూడండి, మనకి చీకట్లో అవి మెరుస్తూ ఉంటాయి అనమాట, ఎప్పుడైతే అవి యూవీ లైట్ వేసామంటే చూడండి మీకు యాక్చువల్గా అయితే నార్మల్గా అయితే విజిబుల్గా ఉండదు, అంటే మనకి నేకెడ్ అయితే కనిపించదు, కానీ వెన్ యూ ఇన్సిడెంట్ సమ్ యూవీ లైట్ అన్ టు ఇట్ బ్రైటన్స్. ఓకే, సో వెన్ యూ జస్ట్ దిస్ ఈస్ లైక్ సమ్ యానిమేషన్, సో దట్ ఈస్ యాక్చువల్లీ కలర్లెస్, బట్ వెన్ ద లైట్ ఈస్ ఇన్సిడెంటింగ్ ఆన్ ఇట్ సో ఇట్ ఈస్ లైక్ యు నో స్లోలీ గెటింగ్ బ్రైట్నెస్. ఓకే, సో దాట్ టైప్ ఆఫ్ మెటీరియల్స్ ఆర్ కాల్డ్ ఫ్లోరసెంట్ మెటీరియల్స్. సో ఫ్లోరసెంట్ అంటే ఏంటి, సో దానికి ఇంట్రడక్షన్ ఏంటి అంటే యాక్చువల్గా అది ఫ్లోరసెంట్ అనే టర్ము ల్యూమినెసెన్స్ అనే టర్మ్ నుంచి వస్తుంది. ల్యూమినెసెన్స్ అంటే ఏంటి అంటే, సో దిస్ ఈజ్ లైక్ అ శాంపుల్ కెన్ ఎమిట్ లైట్ ఆఫ్టర్ అబ్జార్బింగ్ ఎనర్జీ. సో మనకి జనరల్గా శాంపుల్స్ ఎనర్జీని తీసుకున్న తర్వాత సో వాటిని రిలీజ్ చేస్తాయి కదా, రిలీజ్ చేసే దాన్నే మనం ల్యూమినెసెన్స్ అంటాం. సో ఆ ల్యూమినెసెన్స్ లో మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, ఫోటో ల్యూమినెసెన్స్, కెమికల్ ల్యూమినెసెన్స్, కెమీ ల్యూమినెసెన్స్ అండ్ ఎలక్ట్రో ల్యూమినెసెన్స్. అంటే ఈ ఫోటో ల్యూమినెసెన్స్ అంటే ఎలక్ట్రా ఏదైతే ఎగ్జైటేషన్ జరిగిందో దాది ఫోటో ఎనర్జీ, అంటే మనం ఫోటాన్స్ ఉన్నాయి కదా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోటాన్స్, సో వాటి ద్వారా ఎగ్జైటేషన్ జరిగింది అనుకోండి దాన్ని ఫోటో ల్యూమినెసెన్స్ అంటారు. లేదు కెమికల్ ఎనర్జీ ద్వారా ఎగ్జైటేషన్ జరిగింది అనుకోండి దాన్ని కెమీ ల్యూమినెసెన్స్ అంటారు. లేదు మనం కరెంట్ ఇవ్వడం ద్వారా అంటే ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడం ద్వారా అది ఎగ్జైటేషన్ జరిగితే దాన్ని ఎలక్ట్రో ల్యూమినెసెన్స్ అంటారు. సో మళ్ళీ ఫోటో ల్యూమినెసెన్స్ లో టూ టైప్స్ ఉంటాయి, దాన్నే మనం చూస్తాము చూడండి, ఫ్లోరసెన్స్ అండ్ ఫాస్ఫరసెన్స్. సో ఫ్లోరసెన్స్ ఫాస్ఫరసెన్స్ రెండు ఒకటే ఫినామినా, బట్ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే ఇన్స్టెంట్ ఎమిషన్ ఆఫ్ అబ్జార్బ్డ్ లైట్ అయితే ఫ్లోరసెన్స్, డిలేడ్ ఎమిషన్ ఆఫ్ అబ్జార్బ్డ్ లైట్ అయితే ఫాస్ఫరసెన్స్. సో రెండిటి అంటే ఏంటి అంటే డిలేడ్ అంటే ఏంటి, యాక్చువల్లీ ఇన్స్టెంట్ ఎమిషన్ అంటే అది అసలు ఎలా జరుగుతుందో చూద్దాము, మెకానిజం చూద్దాం ఇప్పుడు. సో ఇది ఆల్రెడీ మనం చెక్ చేసింది, జస్ట్ డబుల్ వచ్చింది. సో మనకి ఎలక్ట్రాన్స్ స్ట్రక్చర్ చూసినప్పుడు ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అవుతాయి అని చెప్పేసి అనుకున్నాం కదా, అంటే మనకి ఆర్బిట్స్లో మనకి రివాల్వ్ అవుతాయి ఎలక్ట్రాన్స్ అని చెప్పేసి అనుకున్నాం కదా. సో ఎలక్ట్రాన్స్ ఆర్బిట్స్లో రివాల్వ్ అవుతూ దే రివాల్వ్ అరౌండ్ దెమ్సెల్స్ అవుతూ, ఓకే, సో అంటే రొటేషన్ జరుగుతూ ఉంటుంది, ఒకటి క్లాక్ వైజ్ ఒకటి యాంటీ క్లాక్ వైజ్. మనకి దాన్నే స్పిన్ క్వాంటమ్ నెంబర్ అంటారు జనరల్గా, ఎలక్ట్రాన్స్ కి మనకి ఉంటాయి కదా క్వాంటమ్ నెంబర్స్, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్స్, స్పిన్ క్వాంటమ్ నెంబర్స్ అని. సో స్పిన్నింగ్ ఒకటి పాజిటివ్ అయితే ఇంకొకటి నెగిటివ్ అవుతుంది, అంటే ఒకటి యాంటీ క్లాక్ లో, ఇప్పుడు యాంటీ క్లాక్ లో జరిగేది ఒకటి పాజిటివ్ అనుకోండి, క్లాక్ వైజ్ మైనస్ అవుతుంది. సో ఇలాగా ఒకటేమో ఒక డైరెక్షన్ లో ఒకటి ఒక డైరెక్షన్ లోనూ జరుగుతుంది, అంతేను. సో ఇలాగా ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, ఈ ఎలక్ట్రాన్స్ సపోజ్ ఇఫ్ యూ హ్యావ్ సమ్ ఎనర్జీ లెవెల్స్ లైక్ దిస్,
ఇప్పుడు మనకి మనం ఫస్ట్ లో అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ లో చూసాం కదా, ఎనర్జీ ఎప్పుడైతే ఇస్తామో అప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ ఈ ఎలక్ట్రాన్స్ అనేవి మనకి ఎగ్జైటెడ్ స్టేట్ లోకి వెళ్తుంది అని చెప్పేసి అన్నాం కదా. సపోజ్ ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్ ఒక డైరెక్షన్, అంటే ఇప్పుడు ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్ లో స్పిన్ అవుతా ఉంది, బట్ ఇక్కడ ఎగ్జైటేషన్ స్టేట్ లోనేమో ఇది ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంది. సపోజ్ ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్ ఎనర్జీ తీసుకుని ఇది ఎగ్జైటెడ్ స్టేట్ కి వెళ్ళింది, కానీ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఒకటేమో క్లాక్ వైజ్ ఉంది, ఒకటేమో నెగటివ్ అది యాంటీ క్లాక్ వైజ్ ఉంది. సో ఒకటి ఇలాగా ఒక ఒకటేమో క్లాక్ వైజ్ ఒకటి యాంటీ క్లాక్ వైజ్ అంటే రెండు ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటే దాన్ని సింగిల్ స్టేట్ ఎగ్జైటేషన్ స్టేట్ అంటారు. సో లేదు దాని మాకు అది ఒక్కొక్కసారి ఈ ఎలక్ట్రాన్ ఇప్పుడు చూడండి ఇక్కడికి వచ్చింది అనుకోండి, సపోజ్ ఈ ఎలక్ట్రాన్ ఇక్కడికి వచ్చింది అనుకోండి, రెండు ఒకే డైరెక్షన్ అంటే రెండు ఇటువైపైనా క్లాక్ వైజ్ అయినా లేదా రెండు ఆపోజిట్ డైరెక్షన్ అయినా ఏదైనా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. సపోజ్ ఇఫ్ బోత్ ఎలక్ట్రాన్స్ ఆర్ హ్యావింగ్ సేమ్ సేమ్ స్పిన్ నెంబర్ లైక్ సేమ్ డైరెక్షన్ ఆఫ్ స్పిన్నింగ్ అంటే ఒకే డైరెక్షన్ లో స్పిన్ అవుతున్నాయి అనుకోండి, దాన్ని ట్రిప్లెట్ స్టేట్ అంటాం. సో ట్రిప్లెట్ స్టేట్ సింగిల్ స్టేట్ అన్నాం కదా. ఇప్పుడు చూడండి ఎలక్ట్రాన్ ఇప్పుడు మనకి ఎనర్జీ తీసుకుంది, ఎనర్జీ తీసుకుని ఎగ్జైట్ అయింది, సో ఇక్కడ సింగిల్ స్టేట్ లోకి వెళ్ళింది. ఇక్కడ ఈ సబ్ లెవెల్స్ ఏమనుకున్నాం లాస్ట్ టైం మనం అనుకున్నాం కదా, వైబ్రేషనల్ లెవెల్స్ రొటేషనల్ లెవెల్స్ ఇవన్నీ అనుకున్నాం కదా. సపోజ్ ఇవన్నీ కూడా వైబ్రేషనల్ లెవెల్స్ అనుకోండి, ఫస్ట్ ఏం చేస్తుంది అంటే ఎనర్జీ తీసుకుని వెళ్ళిపోయింది కదా, సో తర్వాత ఆ ఎనర్జీని రిలీజ్ చేసేయాలి కదా. సో ఆ ఎనర్జీ రిలీజ్ చేయడానికి ఏం చేస్తుంది అంటే ఫస్ట్ ఏంటంటే ఇక్కడ లోవర్ ఇక్కడ మనకి హయ్యర్ వైబ్రేషన్ స్టేట్ దగ్గర ఉంది, అది లోవర్ వైబ్రేషన్ స్టేట్ దగ్గర వస్తుంది. సో వచ్చిన తర్వాత మళ్ళీ ఎనర్జీ రిలీజ్ చేసుకుని గ్రౌండ్ గ్రౌండ్ స్టేట్ కి వస్తుంది అన్నమాట. ఓకే సో జస్ట్ ఇది ఐ థింక్ స్లైడ్ ఎస్. సో ఎనర్జీ ఫస్ట్ ఏం చేస్తుంది లోవర్ ఎనర్జీ స్టేట్ కి వస్తుంది వైబ్రేషన్ కి, తర్వాత కిందకి వచ్చేసింది అంటే మళ్ళీ గ్రౌండ్ స్టేట్ కి వచ్చేసింది. సో ఈ గ్రౌండ్ స్టేట్ కి వచ్చేటప్పుడు ఎనర్జీని రిలీజ్ చేస్తుంది కదా, సో ఆ ఎనర్జీయే మనకి ఫ్లోరసెన్స్ కింద మనకి వస్తుంది అనమాట. అంటే ఏంటి జస్ట్ రెస్ట్ అయ్యి వెంటనే వచ్చేసింది, కానీ ఫాస్ఫరసెన్స్ కి అయితే ఎక్కడ తేడా వస్తుందో చూడండి. సో ఫాస్ఫరసెన్స్ లో కూడా సేమ్ ఎలక్ట్రాన్ ఎగ్జైటెడ్ స్టేట్ కి వెళ్తుంది, ఫస్ట్ రెస్ట్ అవుతుంది, ఓకే తర్వాత డైరెక్ట్ ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేయాలి కదా ఫ్లోరసెన్స్ లో వచ్చినట్టు, ఇక్కడ నుంచి ఇక్కడికి రాదు. సో ఫస్ట్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ ఇంకొక ట్రిప్లెట్ స్టేట్ ఉంది కదా, ఆ ట్రిప్లెట్ స్టేట్ కి వెళ్తుంది అనమాట. ట్రిప్లెట్ స్టేట్ కి వెళ్ళి అక్కడి నుంచి వస్తుంది మళ్ళీ కిందకి. సో ఇక్కడ ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి ఏదైతే ఉందో అది, సో ఇక్కడ నుంచి రావడానికి ఏదైతే డిలే ఉందో అదే మనం డిలేడ్ ఎమిషన్ అని అన్నాం. ఇన్స్టెంట్ ఎమిషన్ అని డిలేడ్ ఎమిషన్ రెండింటికి తేడా అదే. సో ఫ్లోరసెన్స్ అయితే ఇన్స్టెంట్ ఎమిషన్, ఫాస్ఫరసెన్స్ అయితే డిలేడ్ ఎమిషన్, ఓకే బట్ రెండు కూడా ఒకటే ఫినామినా. సో ఇక్కడ ఏం జరుగుతుంది యాక్చువల్ గా, మాలిక్యూల్ అనేది ఎనర్జీ అనే అబ్జర్వ్ చేస్తుంది, అండ్ ఒక ఎలక్ట్రాన్ ఏం చేస్తుంది హయ్యర్ వైబ్రేషనల్ స్టేట్ కి వెళ్తుంది. సో అక్కడ వైబ్రేషనల్ గా ఎగ్జైట్ అయిన మాలిక్యూల్ ఏం చేస్తుంది ఫస్ట్ రిలాక్స్ అవుతుంది, అంటే మళ్ళీ కిందకి అంటే మనం థర్డ్ ఇలా ఉంది కదా చూడండి, ఇది ఉంది కదా ఫస్ట్ ఎగ్జైట్ అయిన మాలిక్యూల్ ఫస్ట్ రిలాక్స్ అవుతుంది అంటే అక్కడికి ఇక్కడ థర్డ్ లెవెల్ కి ఇక్కడ నుంచి ఇక్కడికి రిలాక్స్ అయిన తర్వాత గ్రౌండ్ స్టేట్ కి వస్తుంది. ఓకే సో అలా రిలాక్స్ అయిన తర్వాత మనకి గ్రౌండ్ స్టేట్ కి వస్తుంది. సో అండ్ దెన్ అప్పుడు ఏమవుతుందంటే దాని తర్వాత రిలాక్స్ అయిన తర్వాత ద మాలిక్యూల్ కెన్ రిటర్న్ టు ద గ్రౌండ్ స్టేట్ బై ఎమిటింగ్ ఏ ఫోటాన్ ఈక్వల్ టు ద ఎనర్జీ డిఫరెన్స్. ఇప్పుడు ఆ రిలాక్స్ అయినప్పుడు కొంచెం ఎనర్జీ లూజ్ అవుతుంది కదా, అది మనకి లాస్ కింద వస్తుంది. సో మనం ఎంతైతే ఎనర్జీ ఇచ్చామో అంటే ఇప్పుడు ఎలక్ట్రాన్ ఆ పైన అప్పర్ లెవెల్కి వెళ్ళడానికి ఎంతైతే ఎనర్జీ తీసుకుందో మనకి రిలీజ్ చేసే ఎనర్జీ దానికన్నా తక్కువ ఉంటుంది, అంటే ఎందుకంటే రిలాక్స్ అయినప్పుడు కొంచెం ఎనర్జీ లాస్ అయిపోతుంది కదా. సో దానివల్ల ఏమవుతుందంటే మనకు వచ్చే ఎనర్జీ తగ్గిపోతుందంటే ఆబ్వియస్ గా మనకి ఏది తగ్గుతుంది ఏది పెరుగుతుంది, మీరు ఇంటెన్సిటీ ఈజ్ఈక్వల్ టు ఈజ్ఈక్వల్ టు హెచ్ న్యూ అనేది చూసారు కదా. సో ఫార్ములా ఈజ్ఈక్వల్ టు ఎనర్జీ ఈజ్ఈక్వల్ టు హెచ్ న్యూ, న్యూ అంటే సి బై లాంబ్డా. సో ఎనర్జీ తగ్గుతుంది అంటే లాంబ్డా వాల్యూ పెరుగుతుంది, అంటే మనం తీసుకునే ఎనర్జీ ఫస్ట్ యూవీ లైట్ తీసుకున్నాం అనుకోండి, యూవీ లైట్ అనేది మనకి
ఇన్విజిబుల్ అంటే మనకు కంటికి కనిపించదు, కానీ ఇది ఎనర్జీ తీసుకుని పార్టికల్స్ ఎప్పుడైతే ఎనర్జీ రిలీజ్ చేస్తుందో ఆ రిలీజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే అది లాంబ్డా వాల్యూ పెరుగుతుంది కదా, లాంబ్డా వాల్యూ పెరిగినప్పుడు అది విజిబుల్ రేంజ్ లోకి వచ్చేస్తుంది. సో విజిబుల్ రేంజ్ లోకి వచ్చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి వాల్యూ అది మనకి కలర్ అనేది కనబడుతుంది. అందుకనే మనకి యూవీ లైట్ వేసినప్పుడు ఆ పార్టికల్ ఆ మెటీరియల్స్ ఎందుకు బ్రైట్ గా కనబడతాయి అంటే ఇది రీజన్. సో ఏం చేస్తున్నాయి ఆ మెటీరియల్స్ ఏం చేస్తున్నాయి, ఫస్ట్ ఆ ఎనర్జీని తీసుకుంటున్నాయి, తీసుకుని అది ఎప్పుడైతే రిలాక్స్ అయినప్పుడు కొంచెం ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుని మిగతాది మనకి ఎప్పుడైతే ఇస్తుందో ఆ ఎనర్జీ లాస్ వల్ల వేవ్ లెంత్ అనేది పెరుగుతుంది. ఆ వేవ్ లెంత్ పెరగడం వల్ల అది యూవీ రేంజ్ లోకి వస్తుంది. ఆ యూవీ రేంజ్ లోకి రావడం వల్ల మనకి కనిపిస్తున్నాయి ఆ కలర్స్. ఓకే, సో అందుకనే మనకి డార్క్ గా నైట్ టైం కానీ ఎక్కడైనా కానీ మనకి అవి బ్రైట్ గా కనబడడానికి మెయిన్ రీజన్ దాని అదే అనమాట రీజన్. అంటే అవి బ్రైట్ గా కనబడడానికి అవి కలర్స్ గా ఎందుకు కనబడుతున్నాయి అంటే బికాస్ దే ఆర్ రిలీజింగ్ సమ్ ఎనర్జీ ఆఫ్ హయ్యర్ వేవ్ లెంత్. ఓకే, సో ఎక్సైటేషన్ బై ఫోటాన్ అబ్జార్ప్షన్ టు ఏ వైబ్రేషనల్లీ ఎక్సైటెడ్ స్టేట్ ఫాలోడ్ బై రాపిడ్ ట్రాన్సిషన్ బిట్వీన్ టూ లెవెల్స్ విత్ ద సేమ్ స్పిన్ రేట్. అంటే దీన్నే ఓవరాల్ గా ఫాస్ఫోరసెన్స్ అంటే మనకి ఫ్లోరసెన్స్ కి డెఫినేషన్ అనమాట. అంటే ఫస్ట్ ఎగ్జైట్ అవ్వడము, తర్వాత ఆ రెండు లెవెల్స్ మధ్యన మనకి ట్రాన్సిషన్ అవ్వడము, సేమ్ అదే డెఫినేషన్ మనం ప్రాసెస్ ఏదైతే చూసామో అది మనం ఇక్కడ డెఫినేషన్ ఫామ్ లో పెట్టామంతే. ఫాస్ఫరసెన్స్ అంటే మనకి ఏంటి డిలేడ్ కదా, సో అక్కడ అందుకనే ఒక టర్మ్ మాత్రం ఎక్స్ట్రా వస్తుంది. ఏంటంటే ఫాస్ఫరసెన్స్ ఈజ్ ఎగ్జైటేషన్ బై అబ్జార్ప్షన్ ఆఫ్ లైట్, ఇది ఆల్రెడీ రెండింటికి కామనే ఫ్లోరసెన్స్ కి ఫాస్ఫరసెన్స్ కి, టు ఎన్ ఎగ్జైటెడ్ సింగ్లెట్ స్టేట్ అండ్ దెన్ టు ట్రిబ్లెట్ స్టేట్. ఇది మనకి తేడా వస్తుంది. ఇందాక ఏంటంటే సింగ్లెట్ టు సింగ్లెట్ స్టేట్, కానీ ఇప్పుడు ఏమవుతుంది ఫస్ట్ సింగ్లెట్ నుంచి ట్రిబ్లెట్ స్టేట్ కు వస్తుంది, ఆ ట్రిబ్లెట్ స్టేట్ కు వచ్చేదే మనకి డిలేడ్ అనమాట. సో ఫాలోడ్ బై ఎమిషన్ ఏకైనా. ఓకే, కొన్నిసార్లు మనకి మాలిక్యూల్స్ గ్రౌండ్ స్టేట్ కు వచ్చేసినా కానీ ఎనర్జీ రిలీజ్ అవ్వదు. సో అంటే మనకి గ్రౌండ్ స్టేట్ కు వచ్చేటప్పుడు ఆ ఎనర్జీ లెవెల్స్ మధ్యన ఉన్న ఎనర్జీ ఏదైతే ఎనర్జీ డిఫరెన్స్ ఉందో, ఇప్పుడు మాలిక్యూల్స్ ఇప్పుడు ఈ మాలిక్యూల్స్ ఉన్నాయి కదా, మాలిక్యూల్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే ఎనర్జీ రిలీజ్ చేయాలి కదా. సో ఎనర్జీ రిలీజ్ చేయకుండా కూడా వచ్చేయచ్చు. ఎందుకు ఎప్పుడంటే ఆ ఎనర్జీ అనేది కొలిజన్స్ మిగతా పార్టికల్స్ ఉన్నాయనుకో, ఆ మిగతా పార్టికల్స్ తోటి కొలైడ్ అయిపోయి ఆ ఎనర్జీ అనేది లాస్ అయిపోవచ్చు. సో అప్పుడు ఆ ఎనర్జీ మనం యాక్చువల్ గా మెజర్ చేయలేము. సో అలాంటి సిచ్యువేషన్ ని మనం క్వెంచింగ్ అంటాం. ఇది ఇక్కడ క్వెంచింగ్ అంటారు కదా, ఇక్కడ ఉంది చూడండి. సో క్వెంచింగ్ అంటే ఏంటి అంటే ఎలక్ట్రాన్స్ ఆర్ కమింగ్ బ్యాక్ టు ద గ్రౌండ్ స్టేట్ వితౌట్ రిలైజింగ్ ఎనీ ఎనర్జీ, దట్ కండిషన్ ఈస్ కాల్డ్ క్వెంచింగ్. ఓకే, సో మనకి ఆ క్వెంచింగ్ వల్ల లాస్ ఏంటి అంటే మనం యాక్చువల్ గా ఫ్లోరసెన్స్ ఫాస్ఫోరసెన్స్ టెక్నిక్స్ యూజ్ చేసి ఆ మెటీరియల్ ఒక క్యారెక్టరిస్టిక్స్ మెజర్ చేస్తున్నాం కదా, కానీ ఎప్పుడైతే ఈ క్వెంచింగ్ ఉందనుకోండి యాక్చువల్ గా ఆ ఎనర్జీ అనేది మనం మెజర్ చేయలేము. సో దానివల్ల మనకి మెజరింగ్ టెక్నిక్స్ లో అనేది ప్రాబ్లం అయిపోతుంది. సో అందువల్ల మనం ఈ క్వెంచింగ్ అనేది ఎలా అవాయిడ్ చేయొచ్చు అంటే మనకి కొలిజన్స్ తగ్గించాలి. అంటే కొలిజన్స్ వల్లే కదా ఎనర్జీ లాస్ అవుతుంది. సో ఈ కొలిజన్స్ కనుక మినిమైజ్ చేయగలిగితే మనం ఈ క్వెంచింగ్ ఎఫెక్ట్ ని మనం మినిమైజ్ చేయగలం. సో మనం ఈక్వేషన్స్ చూసుకుంటే మనకి బీర్ లాంబర్ట్స్ లా ఈక్వేషన్స్ ఐటీ బై ఐ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఈబీసీ. ఇది ఆల్రెడీ మనం బీర్ లాంబర్ట్స్ లా యూజ్ చేసిన ఈక్వేషన్. సో అందుకనే మీరు బీర్ లాంబర్ట్స్ లా వీడియో ఒకసారి బాగా చూడండి, ఎందుకంటే అది మొత్తం చాలా ఇంపార్టెంట్. మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ ఈవెన్ ఇప్పుడు ఏమైనా ఇండస్ట్రీస్కి వెళ్ళినా మెజరింగ్ టెక్నిక్స్ గురించి చెప్పినప్పుడు ఆ బీర్ లాంబర్ట్స్ లా అనేది బాగా ఇంపార్టెంట్. ఓకే, మీరు అందుకనే ఆ వీడియో ఒకవేళ ఎవరైనా చూడకపోతే చూడండి. సో బీర్ లాంబర్ట్స్ లా యూజ్ చేసుకుని ఇక్కడ మనం ఈ జస్ట్ ఇది బీర్ లాంబర్ట్స్ లా ఈక్వేషన్. దీన్నే నేను ఏం చేస్తున్నానంటే బోత్ సైడ్స్ వన్ మైనస్ కింద రాసుకుంటున్నాను. అంటే ఇక్కడ వన్ మైనస్ రాయలేదు, జస్ట్ సీ. సో బోత్ సైడ్స్ నేను వన్ మైనస్ కింద రాసుకుంటే సో ఈక్వేషన్ రీఅరేంజ్ మీకు బీర్ లాంబర్ట్స్ లా తెలుసు కదా, ఐటీ ఈజ్ ఈక్వల్ టు ఐ నాట్ ఇంటూ ఈ టు ద పవర్ ఆఫ్ మైనస్ ఏబిసి. ఆల్రెడీ మనం బీర్ లాంబర్ట్స్ లాలో చూసాం. సో ఆ ఈక్వేషన్ ని రాసుకున్నాను. దీన్ని ఏం చేస్తున్నానంటే మనం బోత్ సైడ్స్ రాసుకోవచ్చు కదా, బోత్ సైడ్స్ వన్ మైనస్ అని ఇక్కడ లెఫ్ట్ సైడ్ అండ్ బోత్ సైడ్ ఇక్కడ రైట్ సైడ్ కూడా వన్ మైనస్ అని రాసుకుంటే ఆ ఈక్వేషన్ ఇక్కడ ఇలా వస్తుంది, ఐ నాట్ ఇన్ ఐ నాట్ మైనస్ ఐటీ ఈజ్ ఈక్వల్ టు ఐ నాట్ ఇంటూ వన్ మైనస్ ఇది రీఅరేంజ్డ్ ఈక్వేషన్ అనమాట.
సో మనం ఇప్పుడు ఫాస్ఫోరెసెన్స్ ని ఎలా డిఫైన్ చేసుకోవచ్చు అంటే ఫాస్ఫోరెసెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఐ నాట్ ఇన్ ఐ నాట్ బై ఐ నాట్ ఇంటూ సారీ ఐ నాట్ మైనస్ ఐ ఐటీ ఇంటూ ఫైవ్. సో ఇది ఐ నాట్ అంటే ఏంటి ఇన్సిడెంట్ రేడియేషన్ యొక్క ఇంటెన్సిటీ, ఐటీ అంటే ఏంటి ట్రాన్స్మిటెడ్ రేడియేషన్ యొక్క ఇంటెన్సిటీ. సో ఐ నాట్ మైనస్ ఐటీ అంటే ఏంటి బీర్ లాంబర్ట్స్లలో మనం డిఫైన్ చేసుకున్నాం. సో దీని ఇదేం దీని దీన్ని ఇది దేన్ని సూచిస్తుంది ఈ క్వాంటిటీ ఐ నాట్ మైనస్ ఐటీ అంటే ఏంటి ఐ అబ్జార్బ్డ్ అంటే ఇంటెన్సిటీ ఆఫ్ అబ్జార్బ్డ్ రేడియేషన్. ఇది ఆల్రెడీ మనం బీర్ లాంబర్ట్స్లలో మనం చెక్ చేసుకున్నాం. సో మీరు అందుకని మీరు ఒకసారి ఆ వీడియోస్ ఒకవేళ చూడలేకపోతే ఒకసారి చూడండి కంపల్సరీ. ఓకే సో అమౌంట్ ఆఫ్ ఫ్లోరసెన్స్ అంటే ఫ్లోరసెన్స్ ఈజ్ ఈక్వల్ టు అబ్జార్బ్డ్ లైట్ దట్ మీన్స్ ఇంటెన్సిటీ ఆఫ్ అబ్జార్బ్డ్ లైట్ ఇంటూ ఫైవ్. ఈ ఫైవ్ అంటే ఏంటి ఫ్రాక్షన్ ఆఫ్ ఎగ్జైటెడ్ మాలిక్యూల్స్ దట్ రిలాక్స్ టు ద గ్రౌండ్ స్టేట్ బై ఫ్లోరసెన్స్. సో ఈ అమౌంట్ ఎక్స్ ఫైవ్ అనేది ఎక్కువ ఉంటే ఫ్లోరసెన్స్ ఎక్కువ ఉంది, ఫైవ్ అనేది తక్కువ ఉంటే ఫ్లోరసెన్స్ తక్కువ ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకుని మనం వీటిని మెజర్ చేయొచ్చు. సో ఎక్విప్మెంట్ దీనికి ఉన్న ఎక్విప్మెంట్ ఏంటి అంటే ఫ్లోరసెన్స్ కి ఫాస్ఫరసెన్స్ కి సో యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ ఇక్కడ కూడా సేమ్ ఉంటాయి మోనోక్రోమాటర్స్ అవి, కాకపోతే ఇక్కడ ఎలా ఇంకొకటి ఎక్స్ట్రా ఉంటుంది చూడండి. ఒక లైట్ సోర్స్ ఉందా, లైట్ సోర్స్ నుంచి రేడియేషన్ అనేది రిలీజ్ అవుతుంది, రిలీజ్ అయిన తర్వాత అది మోనోక్రోమాటర్కి వెళ్తుంది. సో మోనోక్రోమాటర్ నుంచి మనం సింగిల్ వేవ్ లెంత్ ఉన్న రేడియేషన్ని కలెక్ట్ చేస్తాము, కలెక్ట్ చేసిన తర్వాత అది శాంపుల్ సెల్కి వెళ్తుంది. ఇప్పుడు శాంపుల్ సెల్ నుంచి ఏదైతే ఎనర్జీ రిలీజ్ అయిందో ఆ ఎనర్జీని మళ్ళీ మోనోక్రోమాటర్లోకి తీసుకెళ్తాం. ఇది ఎక్స్ట్రా అనమాట, అంటే టూ టైమ్స్ ఉంటుంది మోనోక్రోమాటర్స్. ఇంతకుముందు టూ టైమ్స్ లేదు మనకి మోనోక్రోమాటర్స్, ఇక్కడైతే మనకి టూ టైమ్స్ వస్తుంది చూడండి. మళ్ళీ చూపిస్తాను. సో ఫస్ట్ రేడియేషన్ సోర్స్ నుంచి ఎనర్జీ రిలీజ్ అవుతుంది, అది మోనోక్రోమాటర్కి వెళ్తుంది. మోనోక్రోమాటర్ నుంచి లైట్ ఎప్పుడైతే వస్తుందో ఆ లైట్ని మనం మోనోక్రోమాటిక్ లైట్ కింద కన్వర్ట్ చేసుకుంటాము. కన్వర్ట్ చేసిన లైట్ని శాంపుల్ సెల్కి పంపిస్తాము, ఆ శాంపుల్ సెల్ నుంచి వచ్చిన లైట్ని మళ్ళీ మోనోక్రోమాటర్కి పంపించి సో మళ్ళీ ఆ ఇప్పుడు సింగిల్ బీమ్లో ఏదైతే వచ్చిందో దాన్ని మనం మెజర్ చేస్తాం డిటెక్టర్. ఓకే సో ఈ లైట్ సోర్స్లు ఏంటి, ఇది మోనోక్రోమాటర్ ఏంటి, మనకి శాంపుల్ సెల్, ఇది మనకి అగైన్ మోనోక్రోమాటర్, ఇది డిటెక్టర్. సో లైట్ రేడియేషన్ సోర్సెస్ ఏంటి, హై ఇంటెన్స్ సోర్సెస్ ఆర్ ప్రిఫర్డ్, ఎందుకంటే ఇవి ఎనర్జీని రిలీజ్ చేయాలి కాబట్టి ఎక్కువ అబ్జార్ప్షన్ జరిగితే బెటర్ కాబట్టి హై ఎనర్జీ ఉన్న సోర్సెస్ని మనం యూజ్ చేస్తాం. సో అవి ఏంటంటే జినాన్ ఆర్క్ ల్యాంప్స్ కానీ మెర్క్యూరీ ఆర్క్ ల్యాంప్స్ కానీ యూజ్ చేస్తూ ఉంటాం వీటికి. ఓకే సో డిటెక్టర్ ఆల్రెడీ మనం ఇంతకుముందు చూసిన డిటెక్టర్స్ ఫోటో మల్టిపుల్ ట్యూబ్స్ అంటే ఇక్కడ సిగ్నల్ అనేది మల్టిప్లై చేసేది మనం ఫోటో మల్టిపుల్ ట్యూబ్స్ అనేవి యూజ్ చేస్తాం అనమాట. ఓకే బట్ ఇక్కడ ఏంటంటే ఈ డిటెక్టర్ ఓన్లీ ఇట్ కెన్ డిటెక్ట్ ఓన్లీ సింగిల్ వేవ్ లెంత్, అందుకనే మనం సెకండ్ టైం మోనోక్రోమేటర్ అనేది యూజ్ చేస్తున్నాం అనమాట. సో అప్లికేషన్స్ ఏంటి అంటే యాక్చువల్గా ఇవి ఫ్లోరసెన్స్ ఫాస్ఫరసెన్స్ అప్లికేషన్స్ ఏంటి అంటే జనరల్గా ఇవి క్లినికల్ శాంపుల్స్ అంటే మనకి హాస్పిటల్లో క్లినికల్ శాంపుల్స్ అనలైజ్ చేయడానికి కానీ ఫార్మస్యూటికల్స్ కానీ లేదా న్యాచురల్ ప్రోడక్ట్స్ ఇవి ఉంటాయి కదా, న్యాచురల్ ప్రోడక్ట్స్ ఫ్రమ్ ట్రీస్ అవన్నీ ఉంటాయి కదా, వాటిని అనాలిసిస్ చేసేటప్పుడు ఎన్విరాన్మెంటల్ శాంపుల్స్ అనాలిసిస్ చేసేటప్పుడు స్టెరాయిడ్స్ లిపిడ్స్ ప్రోటీన్స్ అమినో ఆసిడ్స్ ఎంజైమ్స్ డ్రగ్స్ మనకి ఇన్ఆర్గానిక్ ఎలక్ట్రోలైట్స్ ఇప్పుడు మనకి ప్రాజెక్ట్స్ కూడా చేస్తూ ఉన్నారు కదా ఇన్ఆర్గానిక్ ఎలక్ట్రోలైట్స్ కానీ లేదా పెయింట్స్ యొక్క వాటి యొక్క ఫ్లోరసెన్స్ క్యారెక్టరిస్టిక్స్ విటమిన్స్ వాటిని అన్నిటినీ మనం క్యారెక్టరైజ్ చేయడానికి ఈ టెక్నిక్స్ అనేది ఫ్లోరసెన్స్ అండ్ ఫాస్ఫోరసెన్స్ అనే టెక్నిక్స్ని మనం యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే దిస్ ఈజ్ అబౌట్ ఫ్లోరసెన్స్ అండ్ ఫాస్ఫోరసెన్స్. So another technique I'll give you a brief idea because that is not actually completely well developed but recently it is developing technique. So I will give you some brief idea and with that I will close this class. So any doubts in phosphorescence and fluorescence before starting this? Any doubts in phosphorescence and fluorescence? ఓకే దెన్ రిఫ్లెక్టెన్స్ స్పెక్ట్రోస్కోపీ. సో ఇప్పటి వరకు మనం చూడండి మనం మెజర్ చేసేవి ఎలా ఉన్నాయి, లైట్ ఎంత అబ్జార్బ్ అయింది, లైట్ ఎంత స్కాటర్ అయింది, లైట్ ఎంత
ఎమిట్ అయ్యింది. అంటే మనం ఫినామినా అంటే ఫస్ట్ లో మనం చూసాం కదా ఎమిషన్ అని అబ్జార్ప్షన్ అని ఇవన్నీ చూసాం కదా. సో ఒక్కొక్క ఒక్కొక్క టెక్నిక్ ఒక్కొక్క ప్రిన్సిపల్ మీద డిపెండ్ అయ్యింది కదా. అంటే ఒకటైతే అబ్జార్ప్షన్, లైట్ అబ్జార్ప్షన్ మీద, ఒకటైతే లైట్ ఎమిషన్ మీద, ఒకటైతే లైట్ రిఫ్లెక్ట్ ట్రాన్స్మిషన్ మీద, ఒకటైతే లైట్ అబ్జార్ప్షన్, ఇంకొకటి ఏంటి ఇప్పుడు లైట్ స్కాటరింగ్ మీద, ఇవన్నీ కూడా మనం చూసాం కదా. సో ఇది ఇప్పుడు మనం రిఫ్లెక్టన్ స్పెక్ట్రోస్కోపీ అంటే పేర్లోనే ఉంది. సో హౌ ద లైట్ ఈస్ గెటింగ్ రిఫ్లెక్టెడ్ వెన్ ఇట్ ఈస్ ఇంట్రాక్టింగ్ విత్ ద మ్యాటర్, సో ఆ ప్రిన్సిపల్ బేస్ మీద డిపెండ్ అయ్యి మనం ఈ టెక్నిక్ అనేది వర్క్ అవుతుంది. అంటే ఎంత లైట్ అనేది మనకి, లైట్ అనేది ఒక మెటీరియల్తో కాంటాక్ట్ అయినప్పుడు లేదా ఇంట్రాక్ట్ అయినప్పుడు ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది, సో ఆ రిఫ్లెక్ట్ అయ్యే క్యారెక్టరిస్టిక్ని బట్టి మనం టెక్నిక్స్ అనేది డెవలప్ చేస్తాం. సో ఎందుకు ఇది బాగా పాపులర్ అవుతుంది, కాకపోతే దీనిలో ఉండే ఈక్వేషన్స్ చాలా కాంప్లెక్స్, ఈవెన్ చాలా మంది అంటే ఇందులో బాగా ఈ టెక్నిక్స్ లో బాగా ఉన్న రీసెర్చ్ చేస్తున్న వాళ్ళు కూడా ఇందులో ఈక్వేషన్స్ కొన్ని కాంప్లెక్స్ ఈక్వేషన్స్ ఉంటాయి. సో అందువల్ల ఏంటంటే ఈ టెక్నిక్ అనేది ఎక్కువగా అంటే చాలా మంది అవాయిడ్ చేస్తూ ఉంటారు. బట్ దీనికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఈవెన్ మనం ఇప్పుడు మూన్ సర్ఫేస్ ఉందనుకోండి, ఆ మూన్ సర్ఫేస్ మీద ఆ సర్ఫేస్ ఎలా ఉంది అనేది మనం ఇక్కడి నుంచే చేస్తాం. అంటే ఇప్పుడు మనం ఇప్పుడు వరకు మనం చూసిన టెక్నిక్స్ అన్ని ఏంటి, ఒక శాంపుల్ తీసుకోవాలి, ఆ శాంపుల్లో అనాలిసిస్ చేయాలి అని అనుకున్నాం కదా. బట్ ఇక్కడ ఏంటంటే ఒక మన శాంపుల్ దగ్గర మన శాంపుల్ ప్రిపరేషన్ అనేది జనరల్గా చేయాల్సిన అవసరం లేకుండా వితౌట్ లైక్ డైరెక్ట్ కాంటాక్ట్ వీ కెన్ మెజర్ ద సర్ఫేస్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎ మెటీరియల్. ఓకే, బట్ ఇట్ ఈస్ ఇంక్లూడింగ్ సమ్ కాంప్లెక్స్ ఈక్వేషన్స్. అండ్ కొన్నిసార్లు సమ్ సాలిడ్స్ కానీ పెయింట్స్ కానీ కొన్నిసార్లు మనం టచ్ చేయలేము ఆ శాంపుల్ని. అంటే ఆ శాంపుల్ని మనం ఎందుకు టచ్ చేయకూడదు అంటే, ఇప్పుడు సపోజ్ మీరు క్రైమ్ జరిగినప్పుడు కానీ ఏదైనా ఇప్పుడు ఫారెన్సిక్ ఎవిడెన్సెస్ ఉన్నాయనుకోండి, సో ఆ ఎవిడెన్సెస్ని టచ్ చేయకూడదు కదా ఎవరును. సో అసలే టచ్ చేయకూడదు అంటే మళ్ళీ దాన్ని నేను శాంపుల్ ప్రిపరేషన్ చేస్తాను, అనలైజ్ చేస్తానంటే కుదరదు కదా. సో వెన్ దేర్ ఆర్ మెటీరియల్స్ విచ్ ఆర్ హైలీ సెన్సిటివ్ and which you cannot touch and which you cannot dare to prepare a sample for analysis, so such type of samples can be analyzed using this reflectance spectroscopy. Okay, so just an introduction, what should we do if we have to deal with some samples which cannot be analyzed with the help of absorption and emission spectra. Suppose emission spectra kani absorption spectra kani rendu upayogapadatledu ante analysis cheyadaniki, so aa case lo manu em cheyali. ఓకే, లేదా ఎలాంటి ఇంకొక కేసు ఏంటంటే వీ కెనాట్ ప్లేస్ దెమ్ ఇన్ అ నార్మల్ శాంపుల్స్, శాంపుల్ సెల్లో ఆ శాంపుల్ని మనం పెట్టలేము అనాలిసిస్కి. సో దెన్ వాట్ కెన్ వీ డూ, సో ఎలా అంటే మనం యాక్చువల్గా రిఫ్లెక్టన్స్ స్పెక్ట్రోస్కోపీ ఎక్కడంటే మనకి బాగా థిక్ అండ్ ఒపాక్ సాలిడ్స్ అంటే వాటిని శాంపుల్ ప్రిపరేషన్ అనేది చాలా కష్టం, లేదు పెయింట్స్ అంటే పెయింట్స్లో కానీ అంటే అక్కడ ఇంకా అసలు లైట్ అబ్జార్బ్ అవ్వడం కానీ ఏమీ అంటే అక్కడ లైట్ ఎమిషన్ అవ్వడం అవేమీ మనకి కనిపించవు. సో కోటింగ్స్, ఫైబర్స్, పాలిమర్స్, సెన్సిటివ్ సొల్యూషన్స్ ఇక్కడ చూడండి, ఫారెన్సిక్ ఎవిడెన్సెస్ అని పెట్టాను చూడండి. సో ఇక్కడ ఫారెన్సిక్ ఎవిడెన్సెస్ అంటే సో ఫారెన్సిక్ ఎవిడెన్సెస్ అన్ని పెట్టాం కదా. సో వాట్ షుడ్ వి డూ ఇఫ్ యూ హ్యావ్ టు డీల్ విత్ సమ్, ఇది ఆల్రెడీ మనం డిస్కస్ ఉంది. సో ఎక్కడెక్కడ ఏరియాస్లో ఇది ఉపయోగపడుతుంది ఈ టెక్నిక్ అనేది, పెయింట్స్, కోటింగ్స్. సో ఇక్కడ చూడండి, విచ్ కెనాట్ బి డిస్ట్రాయిడ్, ఒక శాంపుల్ని మనం ప్రిపేర్ చేయడం కానీ టచ్ చేయడం కానీ లేదా డిస్ట్రాయ్ చేయడం కానీ ఏమీ చేయలేనప్పుడు, అంటే మనం అవి శాంపుల్స్ చాలా సెన్సిటివ్గా ఉన్నప్పుడు హౌ కెన్ వీ డూ దాట్. సో దీస్ ఆర్ లైక్ ఇన్ దట్ కేసెస్ వీ కెన్ యూస్ దిస్ థింగ్. అండ్ హాట్ గాసెస్ ఫ్రమ్ స్మోక్ స్టాక్స్, ఇప్పుడు మరి స్మోక్ స్టాక్స్ అంటే ఏంటి, పెద్ద పెద్ద గొట్టాలు ఉంటాయి కదా ఫ్యాక్టరీస్లో, స్మోక్ స్టాక్స్ అంటే పెద్ద పెద్ద ఫ్లూ గ్యాసెస్. ఇప్పుడు హెచ్పిసిఎల్ రిఫైనరీలో నేను న్యూస్ కూడా అవుతుంది కదా, మంటలు వచ్చేస్తున్నాయి ఇవన్నీ చెప్పేసి, అవి చూస్తే చాలా హైట్లో ఉంటాయి. సో ఆ చాలా హైట్లో ఉన్నది మన అక్కడ ఉన్న శాంపుల్ని నేను ఎలా అనలైజ్ చేయాలనుకున్నాను, ఎలా అనలైజ్ చేస్తాం, నా గ్యాస్ శాంపుల్ని మనం కలెక్ట్ చేయలేం కదా అక్కడికి వెళ్ళి హాట్, అండ్ దట్ ఈస్ వెరీ హాట్. సో ఆ శాంపుల్ చాలా బాగా హాట్గా ఉంటుంది అండ్ దట్ కెనాట్ బి కలెక్టెడ్ ఇన్ ఈజీ మేనర్. సో సచ్ టైప్ ఆఫ్ శాంపుల్స్ కెన్ బి అనలైజ్ విత్ దిస్ రిఫ్లెక్టన్స్ స్పెక్ట్రోస్కోపీ, బట్ ఇట్ ఈస్ ఎ కాంప్లెక్స్ టెక్నిక్, బట్ సో స్టిల్ డెవలపింగ్ అండ్ పీపుల్ ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్.
సో ఇక్కడ మెయిన్ మెయిన్ ఏమవుతుందంటే విఆర్ కలెక్టింగ్ అండ్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఇన్సిడెంట్ రేడియేషన్ ఫాలింగ్ ఆన్ ఏ శాంపుల్. సో ఇన్ ప్రీవియస్ టెక్నిక్స్లో ఏంటి ఎంత అబ్జార్బ్ అయింది లైట్ సో దాన్ని క్యాలిక్యులేట్ చేయడం లేదా ఎంత ట్రాన్స్మిట్ అయింది ఆ లైట్ని క్యాలిక్యులేట్ చేయడం లేదా ఎంత స్కాటరింగ్ అయింది సో ఆ లైట్ని క్యాలిక్యులేట్ చేయడం ఎంత ఎమిట్ అయింది ఆ లైట్ని క్యాలిక్యులేట్ చేయడం కదా. సో ఈ టెక్నిక్లో మనం క్యాలిక్యులేట్ చేసేది ఏంటంటే ఎంత రిఫ్లెక్ట్ అయింది లైట్. సో ఆ లైట్ ఎంత రిఫ్లెక్ట్ అయిందో దాన్ని బేస్ చేసుకుని మనం ఈ టెక్నిక్ని డెవలప్ చేసుకుంటాం. సో ఇందులో మళ్ళీ త్రీ టైప్స్ ఉంటాయి, అటెన్యుయేటెడ్ టోటల్ రిఫ్లెక్టెన్స్, స్పెక్యులర్ రిఫ్లెక్టెన్స్ అండ్ డిఫ్యూజనల్ రిఫ్లెక్టెన్స్. సో అటెన్యుయేటెడ్ టోటల్ రిఫ్లెక్టెన్స్ అంటే ఏంటంటే సపోజ్ మీరు ఒక ఇలాగ ఒక సర్ఫేస్ తీసుకున్నారు అనుకోండి, సపోజ్ ఇక్కడ లైట్ పడింది అనుకోండి, ఇది రిఫ్లెక్ట్ అవుతుంది అంటే ఇలా ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది కానీ ఆ పైన సర్ఫేస్ కవర్ చేయడం వల్ల రిఫ్లెక్ట్ అయినా కానీ ఇంటర్నల్ గానే మళ్ళీ ఇలా ఇంటర్నల్ గానే ఉండిపోతుంది, అంటే రిఫ్లెక్ట్ అయినా బయటికి రాకుండా ఇంటర్నల్ గా వెళ్ళిపోతూ ఉంటుంది, దాన్నే మనం అటెన్యుయేటెడ్ టోటల్ రిఫ్లెక్షన్ అంటే మొత్తం అంతా కూడా ఇలా ఇంటర్నల్ గానే జరుగుతుంది. ఓకే, సో దాన్ని మనం అటెన్యుయేటెడ్ టోటల్ రిఫ్లెక్టెన్స్ అంటాం. స్పెక్యులర్ రిఫ్లెక్టెన్స్ అంటే స్మూత్ సర్ఫేస్, ఇప్పుడు ఒకవేళ స్మూత్ సర్ఫేస్ ఉందనుకోండి ఎంత యాంగిల్తో మనకి ఇన్సిడెంట్ అయిందో అంతే యాంగిల్తో రిఫ్లెక్ట్ అవుతుంది, అంటే ఇక్కడ ఎంత యాంగిల్ ఉందో సో ఇక్కడ కూడా అంతే యాంగిల్ ఉంటుంది, దాన్ని మనం స్మూత్ రిఫ్లెక్షన్ స్పెక్యులర్ రిఫ్లెక్టెన్స్ అంటాం. డిఫ్యూజనల్ రిఫ్లెక్టెన్స్ అంటే ఏంటంటే రఫ్ సర్ఫేస్, అంటే ఇది ఇప్పుడు మనం తీసుకున్న సర్ఫేస్ రఫ్గా ఉందనుకోండి అంటే స్మూత్గా లేకుండా, సో అప్పుడు యాంగిల్ అనేది మారుతుంది. సో ఆ యాంగిల్ మెజర్మెంట్స్ అవన్నీ కూడా చెక్ చేసుకుని మనం ఈ రిఫ్లెక్టెన్స్ అనేది చూస్తాం. సో హియర్ యాక్చువల్లీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇమేజెస్ టు షో బికాజ్ నో ఇమేజెస్ ఆర్ అవైలబుల్ రైట్ నో కంప్లీట్ ఇమేజెస్, సో దట్ ఈస్ వై ఐ కుడ్ నాట్ కలెక్ట్ ద ఇమేజెస్. ఓకే, సో దిస్ ఈస్ ద మెయిన్ బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ రిఫ్లెక్టెన్స్ స్పెక్ట్రోమీటర్. సో విత్ దిస్ యాక్చువల్లీ వీ కంప్లీటెడ్ అవర్ ఫస్ట్ యూనిట్. సో నెక్స్ట్ వీక్ వీ విల్ స్టార్ట్ సెకండ్ యూనిట్ ఆఫ్ అవర్ కోర్స్. సో ఎనీ డౌట్స్ స్టిల్? నో, మీకు ఆల్రెడీ నేను ఇది పంపించానమ్మా, ఏంటంటే మీకు ఆల్రెడీ నేను ఇది పంపించాను అది సిలబస్ కాపీ. సో ఆ సిలబస్ కాపీ మీరు చెక్ చేసుకోండి కావాలంటే, సో దాని ప్రకారమే మనం వెళ్తున్నాము. అండ్ మీకు ఒక ఆల్రెడీ ఫస్ట్లోనే టెక్స్ట్ బుక్ లింక్ కూడా పంపించాను. సో మ్యాక్సిమం అంటే మ్యాటర్ అనేది మ్యాక్సిమం అందులో నుంచి నేను తీసుకుని ప్రిపేర్ చేస్తున్నాను పీపీటీస్, బట్ దెర్ ఆర్ సమ్ అదర్ రీసోర్సెస్ దట్ ఆర్ యూజ్డ్ ఫ్రమ్ ఆన్లైన్ రీసోర్సెస్ అవైలబుల్, సో ఇట్స్ అప్ టు యూ హౌ యూ యూజ్ దెమ్. ఓకే, అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మీ నౌ, అదర్వైజ్ ఐ విల్ గో విత్ అసైన్మెంట్ డీటెయిల్స్. సో ఎనీ డౌట్స్? సో ఎనీ డౌట్స్ స్టిల్? నా ఓకే, ఐ విల్ షో సమ్ సిలబస్ కాపీ నౌ. సో వీ హ్యావ్ కంప్లీటెడ్ దిస్ ఇంట్రడక్షన్ టు స్పెక్ట్రోస్కోపిక్ టెక్నిక్స్ వీ హ్యావ్ సీన్, అండ్ యూవీ విజిబుల్ స్పెక్ట్రోమెట్రీ వీ హ్యావ్ సీన్, నెఫ్లోమెట్రీ, టర్బిడోమెట్రీ, రిఫ్లెక్టెన్స్ స్పెక్ట్రోస్కోపీ, ఫ్లోరసెన్స్, ఫాస్ఫరసెన్స్, ఆల్ దీస్ థింగ్స్ కవర్డ్. ఓకే, నెక్స్ట్ క్లాస్ వీ విల్ స్టార్ట్ దిస్ సెక్షన్. ఓకే, నెక్స్ట్ క్లాస్ నెక్స్ట్ వీక్ మేబీ వీ విల్ కంప్లీట్ త్రీ మోర్ టెక్నిక్స్. సో అండ్ అప్ టు వెన్ యువర్ టైం టేబుల్ ఈస్ షెడ్యూల్, ఎనీ ఐడియా? మీకు ఎప్పుడు ఎండ్ అవుతుందని ఏమైనా చెప్పారా? జూలై 17th అంటే మనకి ఇంకో 1 month ఉంది కదా. సో ఆ 1 month లో మనం కంప్లీట్ అయిపోతుంది సిలబస్. ఓకే, అసైన్మెంట్ ఏంటి అంటే రేపు క్లాస్ లేదు కదా మనకి, రేపు లేదు మళ్ళీ మనకి క్లాస్ వచ్చేసి మనకి
ఈరోజు థర్స్డే సాటర్డే ఉంది. సో సాటర్డే క్లాసు కూడా నేను తీసుకోను. ఏం చేస్తారంటే మీరు ఇప్పటి వరకు టెక్నిక్స్ ఏవైతే మనం డిస్కస్ చేసామో వాటి మీద మీరు ఒక కేస్ స్టడీ లాగా, అంటే రియల్ టైమ్ అప్లికేషన్స్ ఏమున్నాయో అట్లీస్ట్ ఒక అప్లికేషన్, ఇండస్ట్రియల్ అప్లికేషన్ కానీ లేదా ఎన్విరాన్మెంటల్ అప్లికేషన్ కానీ లేదా ఇంకా వేరే అప్లికేషన్స్ ఏమైనా ఉన్నా, అంటే మెడిసినల్ ఇండస్ట్రీస్లో కానీ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీలో కానీ ఎక్కడైనా కానీ యూ హ్యావ్ టు ఐడెంటిఫై వన్ అప్లికేషన్ ఫర్ ఈచ్ టెక్నిక్ అండ్ రైట్ డౌన్ దట్ ప్రొసీజర్ టు ద అనాలిసిస్. సో వాట్ అసైన్మెంట్ ఏంటి అంటే మనం ఇప్పటి వరకు టెక్నిక్స్ ఏవైతే డిస్కస్ చేసామో ఆ టెక్నిక్స్ మీద మీరు ఒక్కొక్క టెక్నిక్ తీసుకోండి. అంటే ఇప్పుడు ఫస్ట్ యూవీ విజిబుల్ స్పెక్ట్రోమీటర్ తీసుకోండి. సో అది ఎక్కడ యూజ్ అవుతుంది, మేబీ ఇండస్ట్రియల్ అప్లికేషనా లేకపోతే ఏ అప్లికేషన్ అయినా తీసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. వాటర్ ట్రీట్మెంట్లో చేసుకుంటారు, ఏదైనా పర్వాలేదు. సో మీరు చేయాల్సిన పని ఏంటంటే శాంపుల్ తీసుకుని ఎలా అది అనాలిసిస్ చేస్తాము, సో దాని నుంచి డేటా ఎలా వస్తుంది. ఇప్పుడు లాండా మ్యాక్స్ వస్తే దాని తర్వాత అనాలిసిస్ ఎలా చేస్తాము. సో యూ హ్యావ్ టు సర్చ్ ఆల్ దీస్ థింగ్స్. సో డేటా బేస్ యూ హ్యావ్ టు లాండా మ్యాక్స్ వాల్యూస్ డేటా బేస్ ఉంటుంది కదా, ఆ డేటా బేస్ కూడా యూ హ్యావ్ టు టేక్ ద రిఫరెన్సెస్ అండ్ యూ హ్యావ్ టు డూ ద రైట్ ద ప్రొసీజర్. సో ఫర్ ఈచ్ టెక్నిక్ యూ హ్యావ్ టు డూ ద దిస్ ప్రొసీజర్. ఓకే, సో రేపు ఎల్లుండి, అంటే రేపు ఎల్లుండి సండే 3 డేస్. సో 3 డేస్ టైం ఉంది. సో దీస్ 2 డేస్ ఐఎమ్ నాట్ టేకింగ్ క్లాసెస్, సో యూ గాట్ టైమ్. సో యూ హ్యావ్ టు డూ దిస్ ప్రొసీజర్ అండ్ ఎవరైతే సబ్మిట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఈ 2 డేస్ అటెండెన్స్ అనేది కౌంట్ అవుతుంది. ఈ అసైన్మెంట్ ఎవరైతే సబ్మిట్ చేస్తారో, అంటే ఇప్పుడు నాకు మండేకి నాకు ఈ అసైన్మెంట్ సబ్మిట్ చేయాలి. సో మండేకి ఎవరైతే సబ్మిట్ చేస్తారో రేపటిది ఎల్లుండిది ఈ అటెండెన్స్ 2 డేస్ అటెండెన్స్ అనేది కౌంట్ అవుతుంది. ఓకే, లేదు అంటే వాళ్ళకి ఆబ్సెంట్ వేసేస్తాం. అది అంటే నాట్ సబ్మిటెడ్ అన్నట్టుగా నేను చేస్తాను. సో టుడే అటెండెన్స్ లింక్ ఆల్రెడీ పోస్ట్ చేశాను, సో ప్లీజ్ రెస్పాండ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఫర్దర్ క్వైరీస్ ఐ కెన్, ఈ అసైన్మెంట్లో కానీ లెక్చర్లో కానీ ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి ఇప్పుడే, లేదంటే సెషన్ ఎండ్ చేసేద్దాం. If you don't have doubts, I can close the session. Okay. I attendance link post chesanamma. So assignment ardhamaindani anukuntunnanu. So please do that and inform to others who are absent today. So valaki net problem a em problem a teliyadu manaki. So you just inform them. And inkoka vishayam, కొన్ని వీడియో లెక్చర్స్ కొన్ని ఒక్కొక్క స్టూడెంట్ ఫోల్డర్లోకి వెళ్ళిపోతున్నాయి. యూ జస్ట్ చెక్ ఇట్ అండ్ చేంజ్ ద కంట్రోల్స్ సో దట్ ఎవ్రీవన్ కెన్ సీ ద వీడియో అండ్ డౌన్లోడ్ ద వీడియో. సో మీరు ఒక్కసారి మీ డ్రైవ్లో చూసుకోండి, ఎక్కడైనా మీ దాంట్లో సేవ్ అయితే వాటి యొక్క డిలీట్ చేయొద్దు, వాటి యొక్క కంట్రోల్స్ మార్చండి. అంటే ఎవ్రీవన్ కెన్ సీ, ఎవ్రీవన్ కెన్ ఎడిట్ అన్నట్టుగా ఆప్షన్ మార్చండి. మారిస్తే అందరూ కూడా చెక్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, so with this I can close the session. Okay, you can leave now.